టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి యువచైతన్య రథం బస్సు యాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ చేస్తున్న తప్పులు మోసాలను ప్రజలకు తెలియజేయడమే తన లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. మొదటి రోజు మిడుతూరు గ్రామం నుంచి కొండూరు గ్రామం వరకు ఈ యువచైతన్య రథం బస్సు యాత్ర కొనసాగనుంది. యువచైతన్య రథం బస్సు యాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మహిళ కూడా తొడగొట్టింది. బటన్ నొక్కడం కాదు, తాడిపత్రి నియోజకవర్గంలో యువత ఉపాధికి ఏం చేయాలో చేసి చూపిస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. యువచైతన్య రథం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దవడుగూరులో ఘన స్వాగతం లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని టపాసులు పేలుస్తూ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ మండలానికి ఏం కావాలి, యువత ఉపాధికి ఏం చేయాలనే దానిపై ప్రత్యేక మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య రథం బస్సు యాత్ర చేపట్టారు. పెద్దవాడుగురుకు చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, పెద్దవాడుగురు మండల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసులు పేల్చారు, కేరింతలు కొట్టారు, డ్యాన్సులు చేశారు, చిందులేస్తున్నారు. వారిని టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉత్సాహం నింపుతూ వారిలో ఈలలు వేసి, కేకలు వేసి తొడగొట్టి సవాలు విసురుతున్నారు. దీనిపైన మాట్లాడేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? పెద్దవాడుగురు చూస్తే జనంతో నిండిపోయింది. ఇప్పుడు విసిగి వేసారినారు ప్రజలు. మై ఇంట్రెస్ట్ ఈస్ నా ఇంట్రెస్ట్ యూత్. ఎవరు కూడా చూసినారు లేదో, ఒక్కరు కూడా పంచాయతీ జిబ్బావాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ప్యాంటు, జీన్స్, టీషర్ట్లు కనిపిస్తున్నాయి, విసిగిపోయినారు. ఈ కాలంలో యూత్కు ఒకటే కావాల్సినది, వాడి సంపాదనతో వాడికి అవసరం లేదో, వాడిని ప్రతి ఒక్కరు పలకరేలా, ఏమైనా బాగున్నావా లేదా అని. ఏమే వాడు బతుకోడు బతుతానాడు. వాడికి కావాల్సింది ఏమిరంటే వాడి ఊరు బాగుండాలా. ఒక్కసాట ఎక్కడ సిమెంట్ రోడ్ లేదు అంటారు. ప్రతి ఒక్కరు ఏమంటారు, సిమెంట్ రోడ్ లేదు, కాలువలు లేదు, కరెంటు లేదు, లాస్ట్కు నీళ్లు లేవంటారు. వాళ్ళు ఈ కాలంలో కోరేది ఒకటే, ఈ నాలుగు వాళ్ళకి వర్తిస్తే చాలు, ఇవన్నీ అవసరం లేదు. పెన్షన్ అంట అదంట వాళ్ళు దాని గురించి ఆలోచించడంలే. మా వే ఆఫ్ లివింగ్ షుడ్ బి వెరీ గుడ్. యూత్ ఈజ్ వెరీ గుడ్. వాస్తవం చెప్పాలంటే యూత్ ఈజ్ విత్ తెలుగుదేశం, వీత్ విత్ తెలుగుదేశం. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఫైనాన్షియల్గా పోయి ఇస్తే కూడా ఓటు ఇస్తే వద్దు నాయన, బాగా పనిచేసామని ఓటు వేస్తామని ఇది వచ్చింది. విసిగిపోయినారు, జగన్ను చూసి విసిగిపోయినారు. కాబట్టి వద్దన్నా కానీ యూత్ ఈజ్ విత్ తెలుగుదేశం, సో దట్ ఈస్ గుడ్. 100% యూతే. చూడండి, ఒక్కరన్నా ఓళ్ళు ఉన్నారు లేరు కదా, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ యూత్ ఓన్లీ. 12 రోజుల పాటు బస్సు యాత్ర చేపడుతున్నారు, యువ చైతన్య రథం అనే బస్సు యాత్రకు పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడం వెనక మర్మం ఏంటి? అసలు ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు మేము ఊర్లోకి పోతే కూడా పెద్దోళ్ళు ఎవరు పలకడం, అంటే అంత పిల్లలకి వదిలిపెట్టేశారు. వాట్ ద యూత్ నీడ్స్ అనేది మేము చెప్తున్నాం రేపు, అందుకే చెప్పినాం కదా, దిస్ హోల్ బస్ యాత్ర ఈజ్ ఓన్లీ ఫర్ యూత్. విల్ నాట్ టాక్ అబౌట్ సంబడి ఎల్స్. నో జగన్, నో ఎమ్మెల్యే, ఓన్లీ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద యూత్. మీరు ఏం చేయాలో, మీరు ఏం కోరుకుంటున్నారు, మేము అవి నెరవేరుస్తామని చెప్తున్నాం. అంతవరకు తాడిపత్రి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కూడా జరిగింది. మీ టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. మరొకసారి యువ చైతన్య రథం పేరుతో వస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, యూత్కు ఏమి కావాలో, నా కొడుకు కూడా యూతే, అంటే నేను కూడా 73 అంటారు కాదు కాదు నాయన, నేను 16 ఏళ్ళే, యూత్ కన్నా యంగ్ యూత్ నేను. ఏమే వాడు కూడా దేశాలన్నీ చూసినారు, ప్రపంచ
అంత పలికినాడు, చూసినాడు, వానికి తెలుసు, ఈజ్ ఎడ్యుకేటెడ్, హి సీన్ ద వరల్డ్, సో ఈ విల్ బి ఎ బెటర్ పాలిటీషియన్ దెన్ మీ, సో ఈజ్ సూటబుల్ ఫర్ ద, వాడు కరెక్ట్గా యూత్కు సూటబుల్, ఇప్పుడుండే పరిస్థితులు వానికి అవగాహన తెలుసు, అందుకోసం ఈజ్ గోయింగ్ టు బి నంబర్ వన్. They are going to elect him also. బటన్లు నొక్కడం కాదు, తాడిపత్రి నియోజకవర్గంలో యువతకి ఏం చేయాలో చేసి చూపెడతాం. తాడిపత్రి కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ మండలానికి ఏం చేయాలో ఆ తరహాలో తాము అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జనరేషన్ గోర్తంతో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.